రెడీ 1 2. ఫ్రెండ్స్ బైక్ మీద వెళ్తున్నప్పుడు ఫోర్స్గా కింద పడ్డా కూడా డిస్ప్లే. హలో పీటీ ఫ్యామిలీ, నేను వచ్చేసా మీకోసం కొత్త వీడియో తీసుకొచ్చేసాను. రీసెంట్గా కామెంట్ సెక్షన్లో ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్, ఆనర్ X9B రివ్యూ చేయమని చెప్పి. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఈ మొబైల్ అన్బాక్సింగ్ చూద్దాం. బాక్స్ చూడడానికి అయితే మీకు ఇలా ఉంటుంది. బాక్స్ లో మీకు ఒక మొబైల్ ఫోన్ వస్తుంది, యూఎస్బీ కేబుల్ వస్తుంది, సిమ్ టూల్ వస్తుంది, బ్యాక్ కేస్ వస్తుంది, ఇయర్ ఫోన్స్ వస్తాయి, టైప్ సి కనెక్టర్ వస్తుంది, వారంటీ కార్డ్ అండ్ యూజర్ మాన్యువల్. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్. అయితే బాక్స్ లో ఛార్జర్ అయితే రాదు, వీళ్ళు సపరేట్ గా ఫోన్ కొంటే ఫ్రీగా ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జర్ చూడడానికి కొంచెం చీప్ క్వాలిటీగా అనిపిస్తుంది, ఫ్యూచర్ లో కొంచెం బెటర్ క్వాలిటీ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. యూఎస్బి మనం కనెక్ట్ చేసినప్పుడు కూడా చూడవచ్చు మీరు, సరిగ్గా లోపలికి కూడా ఫిట్ అవ్వట్లేదు. వీళ్ళు చైనా నుంచి డైరెక్ట్ ఫోన్ ఇంపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు సపరేట్ గా ఈ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండియాలో అసెంబుల్ చేసే పని అయితే ఇది అడాప్టర్ నాకు తెలిసి బాక్స్ లోనే ప్రొవైడ్ చేసేవాళ్ళు. వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఛార్జర్ అయితే, కొన్ని కంపెనీస్ ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేయవు, మనం సపరేట్ గా కొనుక్కోవాలి. నెక్స్ట్ ఈ మొబైల్ లో ప్రోస్ అండ్ కాన్స్ డిపార్ట్మెంట్ వైజ్ గా అయితే నేను చెప్తాను. ఫస్ట్ ఈ మొబైల్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే, డిజైన్ నాకు రియల్మీ నార్జో సిరీస్ గుర్తుకొస్తుంది. సేమ్ అలాంటి డిజైన్ లోనే ఈ మొబైల్ నాకు కనిపిస్తుంది. సో ఈ మొబైల్ మీకు 2 కలర్స్ లో అయితే వస్తుంది, బ్లాక్ కలర్ ఒకటి, ఆరెంజ్ కలర్ ఒకటి. ఆరెంజ్ మీకు వేగాన్ లెదర్ తో అయితే వస్తుంది. ఈ రెండింటిలో మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫోన్ అయితే చేతిలో పట్టుకున్నప్పుడు చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. 5800mAh బ్యాటరీని వీళ్ళు చాలా బాగా ఇంప్లిమెంట్ అయితే చేశారు. ఫోన్ స్లిమ్ గా ఉంది, చేతిలో పట్టుకున్నప్పుడు బాగా అనిపిస్తుంది. ఇంకా ప్రైస్ లో మనం బెటర్ బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ బెటర్ బిల్డ్ క్వాలిటీ కనుక వీళ్ళు తెచ్చి ఉంటే మొబైల్ ప్రైస్ ఇంకా ఎక్కువ అయ్యేది. కాస్ట్ కటింగ్ కోసం వీళ్ళు పాలికార్బోనేట్ కి వెళ్ళినట్టు మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ మొబైల్ మీకు స్నాప్డ్రాగన్ 601 ప్రాసెసర్ అయితే వస్తుంది. మాక్సిమం ఈ ప్రాసెసర్ కి మనం 15,000 to 20,000 మధ్యలో ఈ ప్రాసెసర్ కి మనం డబ్బులు అయితే పెట్టవచ్చు. 20,000 కంటే ఎక్కువ అయితే మనకి అక్కడ స్నాప్డ్రాగన్ 7S Gen 2, స్నాప్డ్రాగన్ 7 Gen 3, డైమెండ్సిటీ 7200 ఇలాంటి ప్రాసెసర్స్ అయితే మనం మార్కెట్ లో చూడవచ్చు. సో అక్కడ ఆ ప్రైస్ లో మనం ఇంకా బెటర్ ప్రాసెసర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 26,000 అట్లీస్ట్ వీళ్ళు స్నాప్డ్రాగన్ 7S Gen 2 Gen 3 ఇలాంటి ప్రాసెసర్ తీసుకొస్తే బాగుండేది ఆ ప్రైస్ కి. BGMI మేము 1 అవర్ గేమ్ ఆడితే 14% బ్యాటరీ డ్రాప్ అయింది. మాక్సిమం టెంపరేచర్ 43.2 డిగ్రీస్ మేము నోటీస్ చేశాము. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అంత స్మూత్ గా లేదు. మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు అక్కడక్కడ మీరు ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తారు. గ్రాఫిక్ విషయానికి వస్తే ఇది స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD లో కూడా గేమ్ అయితే హ్యాండిల్ చేస్తుంది. హెవీ గేమ్స్ అయితే ఈ మొబైల్ ఆడుకోవచ్చు, కాకపోతే అక్కడక్కడ మీరు ల్యాగ్స్ అయితే నోటీస్ చేస్తారు. డే టు డే యూజేజ్ లో మీకు ఎటువంటి ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ ఇలాంటివి అయితే నోటీస్ చేయరు, స్మూత్ గా అయితే మొబైల్ రన్ అవుతుంది. నార్మల్ గా జనరల్ యూజెస్ అయితే ప్రాసెసర్ బాగానే ఉంటుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5800mAh బ్యాటరీ, 35W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 3% నుంచి 100% కి నాకు 2 అవర్స్ టైం తీసుకుంది దగ్గర దగ్గరగా. సో లేట్ గా అయితే ఫోన్ ఛార్జ్ అవుతుంది, కానీ బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. దీని కాంపిటేటర్స్ ఇంకా బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో మొబైల్స్ అయితే మార్కెట్ లోకి తీసుకొచ్చాయి. వీళ్ళు ఇంకా బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇస్తే బాగుండేది, బ్యాటరీ లైఫ్ బాగుంది కానీ ఛార్జింగ్ స్పీడ్ అయితే మీరు ఫుల్ ఛార్జ్ చేయడానికి 2 గంటలు టైం పడుతుంది. నెట్ఫ్లిక్స్ లో మూవీ చూస్తే మీరు ఒక 17% బ్యాటరీ డ్రాప్ అవుతుంది. 1 అవర్ గేమ్ ఆడితే 14% బ్యాటరీ డ్రాప్ అవుతుంది. స్టాండ్ బై మోడ్ లో 3% డ్రాప్ అవుతుంది. ఓవరాల్ గా మీరు హెవీగా యూజ్ చేసిన వైఫై మీద 7 to 8 అవర్స్ మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. కంటిన్యూగా మీరు BGMI ఆడాలి అనుకుంటే దాదాపు 7 అవర్స్ నుంచి 7 అవర్స్ 30 మినిట్స్ వరకు మీకు ఛార్జింగ్ టైం అయితే వస్తుంది. ఓవరాల్ గా బ్యాటరీ డిపార్ట్మెంట్ అయితే నాకు ఓన్లీ ఛార్జింగ్ స్పీడ్ ఒకటే మైనస్ అనిపించింది. సో ఓవరాల్ గా బ్యాటరీ లైఫ్ అయితే బాగుంది ఈ ఫోన్ లో నేను టెస్ట్ చేసినప్పుడు. కెమెరా గురించి మాట్లాడుకుంటే, బ్యాక్ సైడ్ మీకు 108MP మెయిన్ కెమెరా ఉంటుంది, 5MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది, 2MP మ్యాక్రో కెమెరా ఉంటుంది, 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మీరు 4K 30fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, ఫ్రంట్ సైడ్ 1080p వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, మెయిన్ కెమెరా బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. శాంపిల్స్ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. డే లైట్ లో బాగానే ఉంది, లో లైట్ లో కూడా బాగానే అనిపిస్తుంది. పోర్ట్రేట్స్ డే లైట్ లో బాగానే వస్తున్నాయి, అండ్ ఫ్రంట్ కెమెరా ఫోటోస్ కూడా బాగానే వస్తున్నాయి డే లైట్ లో. అండ్ లో లైట్ లో కూడా లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. ఇంకా 4K 30లో మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, వీడియో చూడవచ్చు, బాగానే అనిపిస్తుంది, కలర్స్ కూడా బాగానే న్యాచురల్ గానే ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా వీడియో కూడా డే లైట్ లో బాగానే వస్తుంది. ఇవి కెమెరాలో నాకు బాగా అనిపించినాయి. సో కెమెరా అయితే బాగానే ఉంది, మెయిన్ కెమెరా మరి అంత తీసేయడానికి అయితే లేదు. ఇంకా నెక్స్ట్ కాన్స్ విషయానికి వస్తే, మీరు ఈ మెయిన్ కెమెరాతో ఒక 10 ఫోటోలు తీస్తే అందులో 9 ఫోటోలు బాగానే వస్తున్నాయి, 1-2 ఫోటోస్ మీకు ఇలా వస్తున్నాయి. సో ముఖం మొత్తం పింక్ గా చేసేస్తుంది. సో ఏదో పింక్ కలర్ యాడ్ చేసినట్టు మనకి ఫొటోస్ అయితే వస్తున్నాయి. ఫ్యూచర్ అప్డేట్ లో దీన్ని కొంచెం ఫిక్స్ చేస్తే బెటర్. అండ్ పోర్ట్రేట్ షాట్స్ మీకు కొంచెం లైటింగ్ తక్కువ ఉన్నప్పుడు సాఫ్ట్ గా అయితే వస్తున్నాయి. ఇందులో OIS లేదు కాబట్టి మీది షేకీ హ్యాండ్స్ అయితే మీరు ఫోటో తీస్తున్నప్పుడు
కొంచెం గసికినట్టు ఫొటోస్ అయితే వస్తాయి. దీనిలో మీకు ఈఎస్ మాత్రమే ఉంది, ఈఎస్ కూడా 1080p 30fps లో ఇంప్లిమెంట్ చేశారు. ఒకసారి వీడియో క్వాలిటీ మీరు చూడొచ్చు. మీరు 4K లో వీడియో రికార్డ్ చేస్తున్నా లేకపోతే 1080p 60fps లో వీడియో రికార్డ్ చేస్తున్నా, వీడియో మొత్తం షేకీ షేకీగా అయితే ఉంటుంది. సో ఓఎస్ ఆ ప్రైస్ కి ఇచ్చుంటే బాగుండేది. కెమెరాలో నాకు బాగా మైనస్ అనిపించింది కెమెరా యుఐ, చాలా ల్యాగ్ ఉంది కెమెరా యుఐ. మనకి హెచ్డిఆర్ ఫోటో కావాలి అంటే ప్రతిసారి మోడ్లోకి వెళ్ళి ఎనబుల్ చేసుకోవాల్సి వస్తుంది. కెమెరా యుఐ పైన వీళ్ళు ఫోకస్ చేస్తే బెటర్ నెక్స్ట్ జనరేషన్ ఫోన్స్ లో అయితే. అండ్ 4K వీడియో మీకు 10 మినిట్స్ మాత్రమే వస్తుంది, మళ్ళీ 10 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మీరు రికార్డ్ చేసుకోవాలి. దీని లిమిట్ కూడా పెంచితే బాగుంటుంది. ఇక నెక్స్ట్ 5 MP అల్ట్రా వైడ్, 2 MP మ్యాక్రో కెమెరా. ఎందుకు చేస్తారో వాళ్ళకే తెలియదు. సో డే లైట్ లో లో లైట్ లో మీకు అసలు డీటెయిల్సే ఉండవు, ఒకసారి ఫొటోస్ చూడొచ్చు. 2 MP మ్యాక్రో కూడా అంత వేస్టే. వీటి బదులు ఏమైనా నథింగ్ వీళ్ళు 50 MP అల్ట్రా వైడ్ తెచ్చారు, లేకపోతే రియల్మీ వాళ్ళు టెలిఫోటో లెన్స్ తీసుకొచ్చారు ఆ ప్రైస్ లో. సో అలాంటివి తీసుకొస్తే బెటర్ యూజర్స్ కి. ఈ 5 MP అల్ట్రా వైడ్లు, 2 MP మ్యాక్రోలు జనాలకైతే అనవసరం. ఓవరాల్ గా మెయిన్ కెమెరా అయితే పర్లేదు, బానే ఉంది. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇది 8GB RAM 256GB తో అయితే వస్తుంది. ఎల్పీ డిడిఆర్ 4X ర్యామ్ అండ్ UFS 3.1 తో అయితే వస్తుంది. దీనిలో మైక్రో ఎస్డి కార్డ్ సపోర్ట్ అయితే లేదు. ఓటీజీ ద్వారా మీరు మెమొరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 256GB ఇస్తున్నారు కాబట్టి ఎనఫ్. సో గుడ్ మూవ్, ఒకటే వేరియంట్ తీసుకొచ్చారు, 256GB తీసుకొచ్చారు. అండ్ యుఐ గురించి మాట్లాడుకుంటే ఇది ఆండ్రాయిడ్ 13 మీద రన్ అవుతుంది, మ్యాజిక్ ఓఎస్ 7.2 పైన రన్ అవుతుంది. 2 ఇయర్స్ ఓఎస్ అప్డేట్స్ ఇస్తున్నారు, 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. సో వీళ్ళు అట్లీస్ట్ ఆండ్రాయిడ్ 14 తీసుకొచ్చి ఆ ప్రైస్ లో ఒక 3 ఇయర్స్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్ ఇస్తే బాగుండేది. ఈ డిపార్ట్మెంట్ కూడా కొంచెం నాకు మైనస్ అనిపించింది. కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా లేదు, మనం ఎవరికైనా కాల్ చేస్తున్నప్పుడు కాల్ రికార్డ్ చేసుకోవడానికి అయితే ఈ ఫోన్ లో కుదరదు. అండ్ యాప్ లాక్ ఉంది, డ్యూయల్ యాప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు, NFC ఉంది అండ్ IP53 రేటింగ్ అయితే వస్తుంది. చిన్న చిన్న రైన్స్ లో ఇది సర్వే అవ్వగలదు, కానీ డీప్ గా వాటర్ లో వెళ్ళి దీన్ని ముంచకండి. ఈ సెన్సార్ విషయానికి వస్తే చాలా మంది ప్రాక్సిమిటీ సెన్సార్ ఏమైనా ఇష్యూ ఉందా అని చెప్పి అడుగుతున్నారు. నాకైతే ప్రాక్సిమిటీ సెన్సార్ దగ్గర ఎటువంటి ఇష్యూ అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ దీనిలో ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫాస్ట్ గానే ఉంది. ఇంకా ఆడియో విషయానికి వస్తే దీనిలో సింగిల్ స్పీకరే ఇచ్చారు మనకి. ఇప్పుడు 10,000 నుంచి 15,000 మధ్యలో వచ్చే ఫోన్స్ లో కూడా మనం స్టీరియో స్పీకర్స్ అయితే చూస్తున్నాము. సో వీళ్ళు 26,000 ప్రైస్ పెట్టారు, అట్లీస్ట్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చుంటే బాగుండేది. ఈ మొబైల్లో మీకు 3.5 mm హెడ్ ఫోన్ జాక్ అయితే లేదు, బాక్స్ లో మీకు డాంగిల్ ప్రొవైడ్ చేస్తున్నారు, దాన్ని యూజ్ చేసి మీరు ఇయర్ ఫోన్స్ ద్వారా గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే ఇది 6.78 inch 1.5K కర్వ్డ్ యామ్లే డిస్ప్లే అయితే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది, మాక్సిమం పీక్ బ్రైట్నెస్ 1200 nits ఉంది. సో మీకు డైరెక్ట్ సన్లైట్ లో వెళ్ళిన డిస్ప్లే బాగానే కనిపిస్తుంది. డిస్ప్లేలో HDR ఇస్తే బాగుండేది. అండ్ డాల్బీ విజన్ కూడా లేదు ఆ ప్రైస్ లో, దీని కాంపిటేటర్స్ అయినా రెడ్మీ పోకోలో డాల్బీ విజన్ కూడా ఉంటుంది సపోర్ట్, దీనిలో అది లేదు. ఈ రెండు మిస్ అవుతున్నాయి డిస్ప్లేలో. ఈ మొబైల్లో నాకు బాగా నచ్చింది డిస్ప్లే ప్రొటెక్షన్. సో మెయిన్ ఈ ఫోన్లో హైలైట్ కూడా డిస్ప్లే ప్రొటెక్షనే. దీంతో వీళ్ళు ఏ పగలు కొడుతున్నారు, వాల్నట్స్ అని అన్ని పగలు కొడుతున్నారు. సో రియల్ లైఫ్లో యూజర్కి దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని చెప్పి మేము టెస్ట్ చేయడం జరిగింది, అది ఒకసారి మనం చూద్దాం. ఫ్రెండ్స్ ఇది ఆనర్ అల్ట్రా బోన్స్ 360 యాంటీ డ్రాప్ డిస్ప్లే ప్రొటెక్షన్ అయితే వస్తుంది. ఇలా కింద పడేసిన ఫోన్కి అయితే ఏం కాదు, ఇది 3-layer డిస్ప్లే ప్రొటెక్షన్ అయితే వస్తుంది. ఇది స్విట్జర్లాండ్ CZS డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా పొందింది. ఒకసారి రియల్ లైఫ్లో టెస్ట్ చేద్దాం, ఇది పగులుతుందో లేదో చూద్దాం. జస్ట్ నార్మల్గా టెస్ట్ చేస్తున్నా, ఊరికి ఇలా వేసేస్తున్నా డిస్ప్లే, చూద్దాం. నా హైట్ నుంచి వేస్తున్నాను, రెడీ 1 2. డిస్ప్లేకి అయితే ఏం కాలేదు. ఇప్పుడు మీరు నార్మల్గా ఫోన్ మాట్లాడతారు కదా, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఒకసారి చెక్ చేద్దాం పొరపాటున ఫోన్ కింద పడితే ఎలా ఉంటుందో. డిస్ప్లేకి అయితే ఏం కాలేదు. ఇప్పుడు జోబులో పెట్టుకుంటా కింద పడిపోతే ఎలా ఉంటుందో చూద్దాం. పడవే రివర్స్ పడింది, ఇలా పెడదాం. ఏం కాల, డిస్ప్లేకి అయితే ఏం కాల. ఇప్పుడు చాలామంది ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ గొడవ పడుతూ ఉంటారు, వైఫ్ మీద ఫ్రస్ట్రేషన్ వచ్చింది అనుకోండి, ఎత్తిగా ఫోన్ ఇసిరేస్తారు అనమాట. ఆ సిచ్యువేషన్లో ఇది పగిలిద్దా లేదో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు మీరు గట్టిగా ఇసిరేస్తే స్క్రీన్ గార్డ్కి కొంచెం డ్యామేజ్ అయింది, స్క్రీన్ గార్డ్ తీసేస్తున్నాను. డిస్ప్లేకి అంత ఏం అవ్వలేదు, లైట్గా అయింది ఇక్కడ. సో మీరు హెవీగా ఇసిరేసినా కూడా ఏం కావట్లేదు, బాగానే ఉంది. ఇప్పుడు ఒకసారి బైక్ మీద వెళ్తా, ఒకవేళ బైక్ పైన చాలామందికి ఫోన్ జారి పడిపోతూ ఉంటుంది, ఒకసారి బైక్ పైన వెళ్ళి ఒకసారి అది కూడా టెస్ట్ చేద్దాం.
పగిలింది. మెట్ల మీద నుంచి జారిపడితే ఇక్కడ ఇంపాక్ట్ పడింది అనుకోండి, ఎడ్జెస్లో డిస్ప్లే పగిలిపోయింది. ఫ్రెండ్స్ బైక్ మీద వెళ్తున్నప్పుడు ఫోర్స్గా కింద పడ్డా కూడా డిస్ప్లే పగులుతుంది. ఇంకా ఎక్స్ట్రీమ్ టెస్ట్లు అయితే చేయలేము. నేను జనరల్గా మనం యూజ్ చేసే సినారియస్లోనే టెస్ట్ చేశాను. సో ఆ టెస్ట్ అయితే ఫెయిల్ అయింది. ఫైనల్గా మా టెస్ట్లో తేలింది ఏంటి అంటే, ఫోన్ పడినప్పుడు కింద ఎడ్జెస్లో కనుక ఇంపాక్ట్ పడితే ఖచ్చితంగా డిస్ప్లే అయితే పగులుతుంది. సో మీరు బెటర్ బ్యాక్ కేసెస్ యూజ్ చేసుకోండి, మంచివి, క్వాలిటీవి. ఫోన్ని రఫ్గా వాడేవాళ్ళు, రెగ్యులర్గా ఫోన్ని కింద పడేసుకునే వాళ్ళకి ఈ డిస్ప్లే సెట్ అవుతుంది. కాకపోతే ఫోన్ కింద పడ్డప్పుడు ఎడ్జెస్ తగిలితే మాత్రం మేము ఏం చేయలేము, ఖచ్చితంగా గ్లాస్ అయితే పగులుతుంది. నాకు ఇంకోటి బాగా అనిపించింది, వీళ్ళు ఆనర్ ప్రొటెక్ట్ ప్లాన్ అయితే తీసుకొచ్చారు. అంటే ఫోన్ కింద పడి డిస్ప్లే పగిలిన 6 మంత్స్లో మీకు ఫ్రీగా స్క్రీన్ని రీప్లేస్మెంట్ చేస్తామని చెప్పి కంపెనీ చెప్తుంది. సో ఒకవేళ ఫోన్ మీకు నచ్చకపోతే 90% బైబ్యాక్ గ్యారంటీ కూడా ఇస్తామని చెప్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి, కొంచెం చూసుకోండి మీరు. సో ఆల్రెడీ మాకు డిస్ప్లే పగిలిందని చెప్పి వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం అయితే జరిగింది. వీళ్ళు ఆన్ సైట్ గో అనే థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్తో పార్ట్నర్షిప్ తీసుకొని ఆన్లైన్లో వీళ్ళు సర్వీస్ అయితే చేస్తున్నారు. సో వీళ్ళు ఫ్రీగా అయితే సర్వీస్ చేయట్లేదు, 749 రూపాయలు సర్వీస్ ఛార్జెస్ తీసుకొని సర్వీస్ అయితే చేస్తున్నారు. నా దగ్గర 749 రూపాయలు తీసుకున్నారు. సో ఇప్పుడైతే ఫోన్ సర్వీస్ సెంటర్లో అయితే ఉంది, ఆరెంజ్ కలర్. ఆ స్పేర్ పార్ట్స్ చిక్కట్లేదు. ఆ మొబైల్ని అయితే వీళ్ళు ముంబై, ఢిల్లీ అటు సైడ్ పంపించామని చెప్పి చెప్తున్నారు. ఇచ్చి ఫోన్ దాదాపు 10 డేస్ పైనే అవుతుంది, ఇంతవరకు ఏం రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. ఫ్రీగా స్క్రీన్ రీప్లేస్మెంట్ చేసుకుంటే మీకు బైబ్యాక్ గ్యారంటీ అయితే రాదు, రెండిట్లో ఒకటే వస్తుంది మీకు ఈ ఆనర్ ప్రొటెక్టెడ్ ప్లాన్లో. ఒకసారి అది కూడా మీరు చెక్ చేసుకోవాలి. మీలో చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, మేము అమెజాన్లో కొంటాము, కింద 7 డేస్ సర్వీస్ సెంటర్ రీప్లేస్మెంట్ అని ఉంది, ఆనర్ సర్వీస్ సెంటర్స్ ఇక్కడ లేవు కదా, ఎలా మేము రిపేర్ చేయించుకోవాలని చెప్పి. సో ఆనర్ అయితే ఆఫ్లైన్లో ఆన్లైన్లో థర్డ్ పార్టీ సర్వీస్ సెంటర్ వాళ్ళతో కొలాబరేట్ అయితే అయింది. సో మీకు దాదాపు ఇండియాలో 400 సర్వీస్ సెంటర్స్ ఉన్నాయని చెప్పి కంపెనీ అయితే చెప్తుంది. ఒకవేళ నేను ఆఫ్లైన్లో చేయించుకోను, ఆన్లైన్లో చేయించుకోవాలి అంటే ఆన్లైన్లో ఆన్ సైట్ గో వాళ్ళు నెంబర్ ఉంటుంది, స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళని కాంటాక్ట్ అయితే మొబైల్ మీరు కొన్నప్పుడు ఏమైనా డిఫెక్ట్ ఉంటే వాళ్ళే మొబైల్ తీసుకెళ్ళి మీకు ఫోన్ అయితే రీప్లేస్మెంట్ చేస్తారు. సో నేను సర్వీస్ సెంటర్తో కాల్ చేసి మాట్లాడుతున్నప్పుడు సర్వీస్ రెస్పాన్స్ అయితే బాగానే ఉంది, నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కాకపోతే తెలుగు కూడా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది, ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్లోనే కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే ఉంది. సో ఇంక ఫైనల్గా ఈ మొబైల్ గురించి మాట్లాడుకుంటే, ఫ్యూచర్లో సేల్స్లో కనుక ఈ మొబైల్ మీకు 15,000 నుంచి 18,000 మధ్యలో వస్తే అప్పుడు ఈ మొబైల్ మీరు కన్సిడర్ చేయండి. 20,000 కన్నా ఎక్కువ ఈ మొబైల్కి పెట్టడం అనవసరం. ఒకవేళ మీరు 20,000 పెట్టే పని అయితే ఆనర్లోనే ఆనర్ 90 ఆఫర్స్లో మీకు 20,000 వస్తూ ఉంటుంది, దీని బదులు దాన్ని సెలెక్ట్ చేసుకోండి మీరు ఆనర్ లవర్స్ అయితే. లేదు నాకు ఏ మొబైల్ అయినా పర్లేదు అనుకుంటే 20 నుంచి 25K ఏ మొబైల్ కొనాలి అని చెప్పి ప్రసాద్ అన్న ఒక వీడియో చేస్తారు, దాని మీద ప్రెజెంట్ మేము టెస్ట్ చేస్తున్నాము. ఆ వీడియో చూసి మీరు ఒక మొబైల్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆనర్కి అయితే మంచి బ్రాండ్ వాల్యూ ఉంది, వీళ్ళు కా చేసుకుంటున్నారని చెప్పి నాకు అనిపిస్తుంది. సో ఆనర్ 90 కూడా కొంచెం ఓవర్ ప్రైస్ పెట్టారు, సేల్స్ లేవని మళ్ళీ తక్కువ రేట్కి తీసుకొచ్చారు. ఇది కూడా కొంచెం ప్రైస్ ఎక్కువ అయింది నా అభిప్రాయం ప్రకారం, ఇంకా తక్కువ రేటుకి తీసుకొస్తే బాగుండేది. మేబీ వీళ్ళు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కదా, దాని ఇంపోర్ట్ ఛార్జెస్ అయినా పడి ఉండొచ్చు, అందుకని ఫోన్ కాస్ట్ పెరిగి ఉండొచ్చు. ఆనర్ కొంచెం వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ మీద ఫోకస్ చేస్తే బెటర్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఆనర్ X9B రివ్యూ అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో మీకు హెల్ప్ అయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వస్తాను, అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ వర్గా అంతా సైనింగ్ ఆఫ్, ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అరే అన్నయ్య వచ్చిందిరా, బాయ్ బాయ్ నా అన్నయ్య వచ్చినట్టుంది కదా.